महोत्सव कार्यक्रम में भागु अल्लूरी सीतारामराजु विप्ल वीर विप्ल योधुड़ अल्लूरी सीतारामराजु या 125वें जयंती उत्सव मन प्रधानमंत्री नरेंद्र मोदी गारी चेतुल मीदुगा प्रारंभिंचुकोवडं जरिगिंदि। पंडुग वातावरण में अन्नी वर्गाल प्रजलु ई कार्यक्रम में पाल्गोनि मरी विजयवंतं चेशारु। ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది సంవత్సరం పాటు రాష్ట్ర ప్రభుత్వాలు గాని స్థానిక సంస్థలు గాని విద్యా సంస్థలు గాని యూనివర్సిటీస్ గాని స్థానిక సంస్థలు గాని అందరూ కూడా సంవత్సరం పాటు కార్యక్రమాలు నిర్వహించాలి। ప్రతి పాఠశాలలో అల్లూరి సీతారామరాజు ఫోటో పెయింటింగ్స్, ప్రతి పాఠశాలలో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఆ రకంగా అనేక రకాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి। పిల్లలందరిని కూడా వీలైనటువంటి వాళ్ళందరూ కూడా అల్లూరి సీతారామరాజు సంచరించినటువంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళాలి। ఆ రకంగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను। భారత ప్రభుత్వం తరఫున అల్లూరి సీతారామరాజు సమాధి గాని అల్లూరి సీతారామరాజు బలైనటువంటి స్థానం గాని అల్లూరి సీతారామరాజు జన్మించినటువంటి గల్లు గాని అల్లూరి సీతారామరాజు పెరిగినటువంటి గృహాన్ని గాని వాటన్నిటిని కూడా భావితరాల కోసం భద్రపరిచేటువంటి కార్యక్రమం, వాటిని పవిత్రమైనటువంటి స్థానాలుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేయాలని నేను నిర్ణయించుకున్నాం। ఇప్పటికే 35 కోట్ల రూపాయలతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం మేము లంబాసింగ్ లో ఏర్పాటు చేస్తా ఉన్నాం। దానికి ఇప్పటికే సుమారు 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వాన్స్ గా రిలీజ్ చేశాము। ఎంత తొందరగా వాళ్ళు పనులు మొదలు పెడితే ఆయొక్క మ్యూజియం ఈ యొక్క 23 జూలై అంటే ఇంకా సంవత్సరం లోపల మ్యూజియం పూర్తి కావాలనేది నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాను। కాబట్టి ఈ రకంగా అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రాలు గాని మ్యూజియమ్స్ గాని భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారు నిర్మాణం కోసం అంగీకరించారు। ఆ రకంగా అల్లూరి సీతారామరాజు యొక్క స్ఫూర్తి భావి తరాలకు ఆదర్శంగా ఉండాలి। ఆ రకంగా మరి మోడీ గారు ఒక మాట చెప్పారు, నల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము। ఆ రోజు ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశారు, మనము ఆహ్వానం కోసం పిలిచాం। ట్రాఫిక్ కారణంగా చాలామంది రాలేకపోయారు, ఇక్కడ కూడా సుమారు 15 కిలోమీటర్ల పొడుగులో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయింది, కొద్ది ఇబ్బంది అయింది। కానీ అక్కడ వారి పేరు ఇక్కడ ఇన్విటేషన్ చేశాను, నేను వారికి మనస్ఫూర్తిగా బాధైతే క్షమించాలని కోరుకుంటున్నాను। సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసింది, దానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, వాళ్ళు గో బ్యాక్ ఎక్కడ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, తప్పది దానికి ఎంపీ గారికి కూడా కనీసం ఇన్విటేషన్ లేదు సార్, అంటే ఫోటోగ్రాఫ్ కూడా మేము ఇక్కడ రాజకీయాలు పరిష్కారం చేయడానికి రాలేదు, ఇక్కడ ప్రజలతో మమేకమై ఉత్సవాలను అల్లూరి సీతారామరాజు ఉత్సవాల కోసం వచ్చాను తప్ప రాజకీయ విభేదాలను పరిష్కారం చేయడం నా బాధ్యత కాదు।